రిలేషన్షిప్ స్టేటస్ అనేటిది ఎవ్రీ డికేడ్కి మారిపోతా వస్తుంది. అండ్ ఇప్పుడు దాని మీద అసలు దాన్ని ఏమంటారు మినిమం ఇది కూడా లేదు, అంటే ఆశ కూడా పుట్టడం లేదు ఇప్పుడు ఉండే యూత్కి. దాని ఎందుకు సార్ అలా మారిపోతుంది అంటే కోలివ్ అని పెరుగుతుంది, రిలేషన్షిప్స్ పెరుగుతున్నాయి, లివ్ ఇన్ రిలేషన్షిప్స్, తర్వాత అండర్స్టాండింగ్స్ కానీ ఇవన్నీ తగ్గిపోతున్నాయి, మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువైపోయి కంపారిజన్స్ పెరిగిపోయి రిలేషన్షిప్స్లో ఉండే డెప్త్ కానీ అందులో ఉండే ఫీల్ని కానీ పొందలేకపోతున్నారు. దానికి రీజన్స్ ఏంటి అంటే మనము అన్న పదం తీసేసి నేను అన్న పదం వచ్చి చేయండి. నేను నాకేమి ఇష్టం, నేనే, నాకేంటి, సో వాట్. ఎప్పుడైతే మనము అని అన్నావో నీకేంటి, నువ్వు బాధపడుతున్నావా, నీకేం కావాలి, నేను నీకేం చేయాలి, మన ఇద్దరం కలిసి ఎక్కడికి వెళ్ళాలి, పోయిందది ఆ స్వార్థంతో. ఇప్పుడు అదే జరుగుతుంది అంతటా. దానికి సగం తప్పు కూడా ఒక విధంగా పేరెంట్స్దే అనుకోవచ్చు, అంటే మాది మా నెక్స్ట్ జనరేషన్ది పిల్లలు పెంచాలి. కనీసం ఇప్పుడైనా మేము గట్టిగా అడగకపోతే, చెప్పకపోతే, మిమ్మల్ని సరి అయిన దారిలో అనే పెద్ద మాట వాడను కానీ ప్రోస్ అండ్ కాన్స్ చెప్పలేకపోతే, ఇప్పుడు ఇంత చదువుకున్న వాళ్ళు, ఇంత ప్రేమలో ఉన్నవాళ్ళు, ఇంత కోలివ్ లివ్ ఇన్ రిలేషన్షిప్స్లో ఉన్నవాళ్ళు కూడా అమ్మాయి కాదంటేనో అబ్బాయి కాదంటేనో సూసైడ్ చేసి చచ్చిపోతున్నారు కదా. అంత వీక్ మైండెడ్ ఎందుకు? ఫస్ట్ నువ్వు సంతోషంగా ఉండవు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? అమ్మా నాన్న దగ్గర నుంచి వచ్చావు. అమ్మా నాన్న చూసుకో, నీకు ఏబిసిడీలు ఆలోచించి నేర్పించింది గురువు, గురువుని చూసుకో. అసలు ఈ భూమి మీద పడటానికి, ఈ ప్రకృతి ఉండటానికి కారణం ఏంటి? దేవుడు. నీకంటూ ఆ దేశం ఉంది, దేశం ఇవే కదా చూడమంటావు, అంతకంటే ఏం కాదు కదా. అవి ఎప్పుడైతే మర్చిపోయావో అన్నీ పోతున్నాయి. వాటిని కోసం మళ్ళీ ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అన్నిటికీ, ఈ ఐదుటికీ కేంద్రం ఒక దేవాలయం ఉంది. దేవాలయం దేవాలంటే కొన్ని చోట్ల వాళ్ళకేంటి, వాళ్ళ మతమే ప్రపంచాన్ని వెళ్ళాలని. కొందరికేంటి, మా మతంలోకి వస్తేనే నువ్వు బాగుపడతావు. మనకు అట్లా కాదు కదా. సర్వమానవ సౌభ్రాతృత్వం, వసుధైక కుటుంబకం, సర్వే జనా సుఖినో వాళ్ళు, అందరూ బాగుండాలి. మమ్మల్ని కూడా బాగుండండి, బాగుండేలాగా ఉంచండి. మమ్మల్ని మీద అటాక్ చేయండి. అటాక్ చేసి మేము మీలాగా ఆలోచించడం మొదలెడితే మీ పరిస్థితి ఏంటి? సో అది అప్పుడు నేను షేరింగ్ లేదు కదా, కేరింగ్ లేదు కదా. మరి అటువంటిప్పుడు ఆ డిస్టర్బెన్స్ ఎందుకుండా ఉండవు? నీకేం కావాలో నీకు తెలియదు కదా. వస్తుంది నువ్వు ఒక్కడి మీద ఉంటే ఆనందంగా ఉంటే అది గ్రేట్ సాధన, భగవంతుడితో అంటే నువ్వు ఉంటావు. నీకు నీకు ఒక గర్ల్ ఫ్రెండో లేక ఒక బాయ్ ఫ్రెండో కావాలి, ఒక తోడు కావాలి. ఆ తోడు నువ్వు అనుకున్నట్టుగా ఉండాలి. నీ తోడుకి కూడా తనకు ఆలోచన ఉంటుంది, ఆ అమ్మాయో లేదా అబ్బాయి అనుకున్నట్టుగా నేను ఉంటే బాగుంటుందంటే అయిపోలా. మొత్తం ప్రపంచం అంతా లేదు కదా. ఇప్పుడు హస్బెండ్స్లో కూడా చాలామంది ఇంటి పనులు, పిల్లల్ని చూసుకోవటాలు, తర్వాత అన్నీ చూసుకుంటున్నందుకు చేస్తున్నారు కదా. సో అమ్మాయిల సంగతి చెప్పనక్కర్లేదు, వాళ్ళు అద్భుతంగా చేస్తున్నారు. ఈ పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇల్లు చూసుకుంటున్నారు, అత్తామామలు చూసుకుంటున్నారు, అమ్మా నాన్నలు చూసుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. ఎవ్రీబడీ ఈజ్ గుడ్. మనం ప్రాబ్లం ఏంటంటే మంచిని చూడటం మానేసి చెడు వైపు ఎక్కువ పెడతాం. సినిమా మొత్తంలో అంత 90% నెగిటివ్ మాటలు, పోలీసులు దంపేటాలు, అవి చేయటం అన్నీ చేసి ఆఖరి 5 నిమిషాల్లో సత్యమేవ జయతి, ధర్మం రక్షతి, రక్షతి అంటే ఎక్కడ పడుతుంది? ఇంజెక్ట్ చేసేదంతా ఇదే నెగిటివిటీ. అందుకే మన సినిమాలో పోలీసు అంటే ఆఖరిన వచ్చేవాడని ముద్రపడిందిగా, వాడు ముందు వచ్చేవాడు ఎందుకు చెప్పట్లా అంతే. అండ్ మీరు అడ్వకేట్గా చాలా కేసులను డీల్ చేశారు, సో అందులో ఈ రిలేషన్షిప్స్ బేస్డ్ కేసులు కూడా చాలా డీల్ చేశారు కదా. సో ఈ మధ్య కాలంలో మీరు ఒక సంఘం ఒకటి పెట్టినట్టు టాక్, ఈ మధ్య కాదు ఆ మధ్య కాలంలో, ఆ మధ్య కాలం 25 ఏళ్ళు. సో అదేంటి సార్? అది మగజాతి చూసా. ఆ సంఘం పేరు చెప్పడానికే మగవాడి కాడు, భార్య బాధితుల సంఘం. భార్య బాధితుల సంఘం, హరాస్డ్ హస్బెండ్స్ అసోసియేషన్. ఎందుకంటే మగవాడైనా కూడా ఇట్ హాస్ బికమ్ ఎ జోక్. సినిమాల్లో వచ్చింది, నవలల్లో వచ్చారు, కథల్లో వచ్చారు. అంటే భార్య బాధితుల ఏంటియా అని నా దగ్గరికి వచ్చిన కొన్ని కేసులలో, మా వైఫ్ మా అమ్మని హెరాస్ చేస్తోంది అని చెప్పి 2 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసింది అని చెప్పి నా దగ్గరికి వచ్చిన తర్వాత కన్విన్స్ చేసి కౌన్సిలింగ్ చేసి పంపించాడు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత వాడు ఏడిస్తూ వచ్చి, మా అమ్మ 3వ సారి అటెంప్ట్ చేసింది, చచ్చిపోయింది సార్ అని ఇచ్చాడు. నేను ఇట్లా కౌన్సిలింగ్, నేను అప్పుడు అనుకున్నాను నో నో, అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఉంటుందిగా. బొమ్మ బరుసు ఉంటే బరుసు కూడా చూడాలి, ఎప్పుడు బొమ్మ చూడకూడదు. వాళ్ళ వైపు నుంచి ఆలోచించడం మొదలెట్టింది. ఇక్కడ కుక్కటిపల్లిలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని
భార్య కంప్లైంట్ ఇచ్చి పోలీస్ స్టేషన్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా ఆఫీస్ నుంచి తీసుకొచ్చి కూర్చో పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి రాత్రంతా కూర్చోబెట్టి అంటే స్పెసిఫిక్గా టార్చర్ అన్ని కానీ హరాస్మెంట్ పోలీస్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ లాంటివి అబ్యూజర్స్ లాంటివి ఉంటాయి మిగతా క్రిమినల్స్ అది చేసుకుని మార్నింగ్ అవి వెళ్ళి ఇంకోసారి చేస్తే జాగ్రత్త అన్నారు ఇంటికి వెళ్ళాడు ఊరేసుకుని వచ్చిపోయాడు కుక్కడిపల్లి నంద్యాలనుకుంటా నగల వ్యాపారి వాళ్ళ కోడలు ఎట్లా కంప్లైంట్ చేస్తుంది అది ఇది అనుకుంటే పోలీస్ వాళ్ళు బలవంతంగా ఒకసారి అంటే వచ్చి అందరినీ పోలీస్ స్టేషన్ తీసుకుని విచారణ చేసి మళ్ళీ పంపిస్తారు ఇంటికి వచ్చిన తర్వాత మొగుడు అత్త మామ మరిది ఆడబిడ్డ ఐదుగురు ఊరేసి చచ్చిపోయారు ఇంత సీరియస్ ఇష్యూస్ ఉన్నప్పుడు మాట్లాడకుండా అట్లా ఉంటాం ఇప్పుడు మగ తప్పు ఆడ తప్పు అని ఎక్కడా ఉండదు తప్పు తప్పే ఆ తప్పు తప్పని చెప్పాలి చెప్పగలిగే ధైర్యం ఉండాలి వాళ్ళకి కానీ వెళ్ళదు ఈ పాత ఏళ్ళ స్ట్రగుల తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం ఇంతకుముందు 41 ఇయర్ని ఉండేది కాదు 2014 వచ్చింది అంతకుముందు మాత్రం చేయదు ఇప్పుడు సత్యనారాయణ వ్రతం ఉన్నాడు ఈ కథ విన్న వాళ్ళకి చూసిన వాళ్ళకి అని అంటారు కదా అలాగా మొగుడు తాలూకు అమ్మ నాన్న తోడబుట్టిన వాళ్ళు తోడబుట్టిన వాళ్ళని కన్నవాళ్ళు వాళ్ళని కట్టుకున్న వాళ్ళు స్నేహితులు అందరిని తీసుకెళ్ళి జైలు పెట్టారు సార్ ఇప్పుడు భార్యలు చాలా రకరకాలుగా హింస పెడతారు కదా అంటే జాగ్రత్త తప్పండి భార్యలు కాదు కొంతమంది భార్యలు పోనీ చాలా మంది భార్యలు అదే నువ్వు భార్యలు అన్నావు అనుకో అయిపోయారు ఒకసారి కామెంట్ చూడు కింద నేను నెక్స్ట్ డే నీ ఉద్యోగం పీకేస్తాను అదే కొంతమంది సెట్ ఆఫ్ వైఫ్స్ ఎవరినైనా దేవుళ్ళనే తిట్టచ్చు ఆడవాళ్ళనే తిట్టచ్చు భార్యల్ని మాత్రం తిట్టకూడదు అది రూల్ చెప్పు కొంతమంది భార్యలు కొంతమంది హెరాస్ చేస్తారు కదా సో అందులో రకరకాలు ఉంటాయి రోజు సీరియల్ చూపించి హెరాస్ చేయించడం వాళ్ళకి రాకపోయినా వచ్చింది అని ఉండి హెరాస్ చేయడం తర్వాత వాళ్ళకి అది తప్పైనా వాళ్ళకి నచ్చిందే చేయడం సో ఇన్ని హెరాస్మెంట్ల మధ్యలో నరిగిపోతూ నువ్వు అలా చేయకూడదమ్మా అని ఒక మాట అంటే వెనక్కి తీసుకోలేరు అలాంటి వాళ్ళ మీద ఎలాంటి కేసులు వేయచ్చు సార్ మళ్ళీ మాట్లాడితే అమ్మాయి కేసు వేయచ్చు అదేంటి సార్ నేను వండిన వంట తింటలేదు వీడు లేదా నేను చూపించిన సీరియల్ చూడలేదు వీడు అంతే అదే చట్టం 498 అనేది ప్రపంచంలో ఎక్కడ లేదు ఒక్క అదృష్టం భారతదేశంలో పుట్టిన మగాళ్ళకే దక్కింది అంతే అక్కడ ఇక్కడ వాళ్ళు ఈ మధ్య ఇందాక అన్నట్టుగా ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ ఉంటున్నారు కదా అక్కడ ఇదే మైండ్ సెట్ ఉంటుంది కదా వాళ్ళు పోలీసులు ఫోన్ చేసి ఏమండి మా ఆయన 3 రోజులు చేసి మాకు తీసుకెళ్తాను మళ్ళీ పూలు కొనబట్టలేదు ఇటు సో అంటే డివోర్స్ ఇవ్వని వెళ్ళిపోతారు వాళ్ళు 911కి ఫోన్ చేస్తే దే ఓన్లీ బాదర్ ఫిజికల్ ఇంజరీ ఏమన్నా ఉందా అది మాత్రం సీరియస్ ఉంటుంది అంటే మనలాగా అక్కడ అందుకే ఈ మధ్య చాలా మంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళ నాన్నల చేత అమ్మల చేత కేసులు వేస్తున్నారు ఆ పిల్ల రెండు లైన్లు ఒక తెలకాయతం మీద ఆ తెలకాయతం కూడా పోలీస్ స్టేషన్ వాడిస్తాడు తెలకాయతం మీద రాసేస్తే నువ్వు లక్షలు ఖర్చు పెట్టుకుని ఉద్యోగం మానుకుని టీవీలో ఇమీడియట్గా మీరే చూపిస్తారు ఒక మృగాడి దారుణం మృగాడి ఏమిట్రా ఒక మగాడు అనొచ్చు కదా అంటే మగాళ్ళందరూ మృగాళ్ళే ఈ మైండ్ సెట్ మన అందుకే సుప్రీంకోర్టు కూడా టైమ్ అండ్ అగైన్ చెప్తోంది దిస్ హ్యాస్ బికమ్ జ్యుడిషియల్ టెర్రరిజం అని సుప్రీంకోర్టు స్పెసిఫిక్గా చెప్పింది అంటే ఒక సింపథెటిక్ వ్యూతో చూద్దాం అనుకుని ఎక్కువగా మనం వాళ్ళ షూస్లో పెట్టి ఆ అమ్మాయి వైపుకి వెళ్ళటం కూడా తప్పని ఉన్నాయి బట్ ఎవరు చూస్తారు ఏదైనా కూడా అమ్మాయి విట్నెస్గా వచ్చిన అమ్మాయి రెండు కన్నీటి బొట్లు రాలిస్తే చాలు ఇక్కడి నుంచి ఎంత గొప్ప సిద్ధార్థ లూత్రా కోటిన్నర తీసుకుని సిద్ధార్థ లూత్రా అయినా కేసు ఓడిపోయినట్టు లెక్క అంత పవర్ఫుల్ ఆడదాన్ని కన్నీ అందులో ఫాల్స్ కన్నీళ్ళు ముసలి కన్నీళ్ళు ఇంకా పవర్ఫుల్ ఇప్పుడు అటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు కనుక ఇద్దరిని అంటలేదు కొంతమంది ఫాల్స్ కేసెస్లో మిస్యూజ్ చేస్తున్నారు కనుక నిజంగా కష్టపడి కన్నీళ్లు కాచి ఎందుకు బతుకున్నామో అర్థం కాకుండా జీవోత్సవాలుగా పడి ఉండే ఆడపిల్లలు చాలామంది ఉన్నారు మిస్యూజ్ చేసే వాళ్ళకంటే ఎక్కువ ఉన్నారు వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు ఎందుకు మమ్మల్ని కూడా ఇదే ఘటన కడతారు నిజంగా సఫర్ అయిన వాళ్ళకి ఆ న్యాయం జరగట్ల అందుకే మిస్యూజ్ కాకుండా యూజ్ చేయాలి ప్రతి చట్టాన్ని ఖచ్చితంగా చిత్తశుద్ధితో అమలు చేస్తే బాగుంటుంది